నమస్తే, టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ జ్యోతి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుజాతను గెలిపిస్తే ప్రజలారా ఆలోచించి ప్రశ్నించే గొంతు అసెంబ్లీకి పంపితే అందరికీ యువతలకు మహిళలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. కమల పువ్వు గుర్తుకు ఓటు వేసి మాధవులు రఘునందనరావుని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి దుబ్బాక నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాబట్టి జనాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా పట్టం కట్టినట్టు ఉంటే ఇవాళ మళ్ళీ ఆ నలుగురే బాగుపడతారు తప్ప ఇంకోరు బాగుపడరు. కాబట్టి ఇవాళ జనాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు. మీ ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏ గడపకు పోయినా ప్రతి ఒక్కరు అంటారు, అయ్యా టీఆర్ఎస్ పార్టీ వస్తే ఆ నలుగురు తప్ప ఇంకోరు బాగుపడరు అని చెప్పి జనాలందరూ అంటారు. ఈరోజు జనాలకు తీసుకుపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ కోట వేద్దంటే జనాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే బీజేపీ నాయకుడు పేదల పెన్నిటి బతుకుల బంధువు, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. కాబట్టి ఏ చిన్న కుటుంబంలో చిన్న సమస్య జరిగినా ఆ సమస్యకు దగ్గరకు పోయి ఆ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. కాబట్టి ఈరోజు మా కులకుర్మలు ఏకంగా ప్రతి ఒక్కరు శృతిమి ఇలా రఘునందన్ రావును గెలిపించాలని చెప్పి చాలామంది అంటారు. ఏ కుల వర్గాల పైనా, ఏ కులం దగ్గరికైనా, ఏ వర్గం దగ్గరికైనా ఖచ్చితంగా రఘునందన్ రావుకు ఓటేసి గెలిపిద్దామని బంపర్ మెజార్టీతో 100,000 ఇచ్చి అసెంబ్లీకి పంపి అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకను ముంగట పెడతాము. ఈ కేసీఆర్కు బుద్ధి చెప్తాము. ఈ హరీష్ రావుకు 2 కన్నుల హరీష్ రావుకు బుద్ధి చెప్తామని చెప్పి ఇలా జనాలు బాగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ నాయకులు ఏమంటారు, మేము కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము ఏదో కాకమ్మ కథలు చెప్పి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, మా బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం అంటారు. మీరు గెలిచేది ఎక్కలేదు. మీకు వస్తే 10-20 వేల ఓట్లకు తప్ప ఇంకా వేరే ఒక ఓటు సుఖం ఎక్కువ రాదు. ఎందుకంటే జనాలు అందరికీ అర్థమైపోయింది మీ చరిత్రలు, మీ బతుకులు, మీ మాటలు. ఇలా ముసలమ్మని అడిగినా ఏ 1 ఓట్ల మనవాడ వాడిచ్చేది ఏందయ్యా, ఖచ్చితంగా